తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి గ్రామంలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్ రవికాంత్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికాంత్ జిల్లా రిసోర్స్ పర్సన్ చైల్డ్ ఫండ్ ఇండియా సభ్యులు మీడియాతో మాట్లాడారు. అనంతరం హెచ్ఐవి బాధితులకు కిట్లు సరఫరా చేశారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు డిసెంబర్ 1వ తారీఖున ప్రతి సంవత్సరం మనం ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినంగా జరుపుకుంటున్నాము. ఇది సుమారు 1988 సంవత్సరం నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ 1ని ఈ దినం కింద అది ఏర్పాటు చేసింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎయిడ్స్ వ్యాధి పట్ల అందరికీ అవగాహన ఏర్పడాలి, అందరికీ అవేర్నెస్ రావాలి, ప్లస్ ఎవరైతే ఎయిడ్స్ వ్యాధితో చనిపోయారో వాళ్ళందరికీ ఒక నివాంజలి అది నివాళులు అర్పించడం కోసం ఈ డిసెంబర్ 1ని ఎయిడ్స్ దినంగా జరుపుకుంటున్నాం అన్నమాట. మరి ఈ రీసెంట్ టైమ్స్లో కొంచెం ఎయిడ్స్ స్ప్రెడ్ తగ్గింది, కానీ ఇంకా పూర్తిగా మనం దీన్ని నివారించగలగాలి. ఇయర్ థీమ్ కూడా అసమానతలను ఎయిడ్స్ను మహమ్మారిని తరిమి కొట్టాలని ఇయర్ థీమ్గా వర్ణించారు. సో దానికి మనందరం తోడ్పాటు చేయాలని కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు రౌతులపూడి గ్రామంలో మెడికల్ ఆఫీసర్ అందరి సహకారంతోనే భారీ ఎత్తున ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి థీమ్ ఏదైతే డాక్టర్ గారు చెప్పారో దాంతోపాటు 95 స్ట్రాటజీని భారతదేశంతో పాటు ప్రపంచం అంతా కూడా ఈరోజు దాన్ని అమలు చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా 95% మంది మన యొక్క హెచ్ఐవి స్థితిని తెలుసుకోవాలి. అందులో 95% టెస్టులు జరిగినప్పుడు ఎక్కడైనా పాజిటివిటీ ఉంటుంటే కనుక వాళ్ళని ఏఆర్టీ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసి మందులు ఇప్పించాలి. 95 వాళ్ళ వైరల్ లోడ్ తగ్గడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ రకమైన స్ట్రాటజీని ప్రపంచం అంతా అనుసరిస్తుంది కాబట్టి మనం కూడా ఆ రకమైన స్ట్రాటజీని ఈ సంవత్సరం దీన్ని అవలంబిస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. డిసెంబర్ 1 ఎయిడ్స్ ప్రపంచ దినోత్సవం రోజుగా ప్రకటించడం కూడా మనందరికీ గుర్తు. రౌతులపూడి గ్రామంలో ఎయిడ్స్ బాధితుల గురించి మిత్రులు 30 సంవత్సరాలు పెట్టి సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఎయిడ్స్ గురించి కూడా ఒక అవగాహన పెట్టడం అంటే ఇదేదో పెద్ద అంటురాని వ్యాధి అని భయపడకుండా వాళ్ళకొక మనోధైర్యం పంపించి మీరు సమాజంలో ఏం దేనికి వెనకడకుండా ఖచ్చితం పడకుండా మేమున్నాము సపోర్ట్ చేసి సంస్థ ద్వారా వాళ్ళకి చేయవలసిన పద్మగారు వచ్చే స్టాఫ్ అందరూ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎవరైనా డోనర్స్ని పెట్టి వాళ్ళకి ఏమైనా సాయం చేసేది ఉంటే చేయించమని 10 సంవత్సరాల పాటు కూడా రౌతులపూడి గ్రామంలో జరుగుతుంది. ఇప్పుడే చెప్పారు అమ్మూరు గారు కూడా ఈ సంస్థ ద్వారా కూడా గతంలో కూడా డోనర్స్ని పిలిపించడం డోనర్స్కి ఇవ్వాల్సింది అంతా ఏదైనా సహకారం చేయించడం కూడా జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే సహకారంతో ఈ సంస్థకి ఏమైనా ఫండ్స్ ఉంటే ఫండ్స్ లేకుండా మా వంతు సహకారం మేమేమైనా చేయవలసిన సహకారం కూడా మేము డోనర్స్ని కూడా డొనేషన్ చేయించమని మీ హెచ్ఐవి పేషెంట్కి అన్ని విధాలు మేము సహకరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన స్టాఫ్కి ఇక్కడికి వచ్చిన బాధితులకి ఇక్కడికి వచ్చిన స్టాఫ్ సర్పంచ్ గారు అవ్వచ్చు మెంబర్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ